హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుమతి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు ఈరోజు మనం బనానా ఐస్ క్రీమ్ అలాగే బనానా చాకో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం అరటి పండ్లు ఆరు పాలు వన్ కప్ పంచదార కోకో పౌడర్ ముందుగా అరటిపండు అన్నిటినీ ఇలా తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను ఒక ఆరు అరటిపండ్లు తీసుకున్నాను పెద్ద అరటిపండ్లు తీసుకోండి చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో కానీ లేదా గిన్నెలో కానీ వేసి మూడు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే ఇది మనకు ఐస్ క్రీమ్కి స్మూత్ బ్యాటర్ రెడీ అవుతుంది చూసారు కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మన బనానాస్ రెడీ అయిపోయాయండి ఐస్ క్రీమ్కి చూసారు కదా బాగా గట్టిపడ్డాయి బనానాస్ అన్నీ వీటిని ఒక రెండు నిమిషాలు బయట పెట్టుకొని తర్వాత ఒక ఆఫ్ అరటిపండ్లు మిక్సీ జార్లో వేసుకోండి దాంట్లో వన్ కప్ పాలు తీసుకున్నాం కదా హాఫ్ కప్ పాలు ఇందులో నేను వాడుతున్నాను మీకు కావాలంటే ఎక్కువ పాలు కూడా యూస్ చేసుకోవచ్చండి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము చూసారు కదా మనకి స్మూత్ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇందులో మీకు షుగర్కి సరిపడా నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను మీకు షుగర్ ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు దాన్ని మరోసారి బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ఒక బాక్స్లో వేసేసుకుందాము చూసారు కదా చాలా స్మూత్గా వచ్చేసిందండి చాలామంది పిల్లలు బనానాస్ తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టారంటే మారం చేయకుండా మరీ తినేస్తారండి ఇప్పుడు బనానా చాకు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం మిగిలిన హాఫ్ బనానాస్ ఉన్నాయి కదా వీటిని కూడా అదే మిక్సీ జార్లో వేసేసుకుందాము అలాగే ఇందులో మిగిలిన పాలను కూడా వేసేసుకుంటున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్ షుగర్ హాఫ్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి సరిపోతుంది దీన్ని అంతా కూడా బాగా మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి దీన్ని కూడా ఒక బాక్స్లో వేసేసుకుందాము చూసారు కదండి బనానా ఐస్ క్రీమ్ అలాగే బనానా చాకో ఐస్ క్రీమ్ దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ పెట్టుకున్నారంటే మన ఐస్ క్రీమ్ రెడీ వీటిని డీ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ ఉంచేసుకుందాం ఒకసారి చూద్దాము చూసారు కదా మన బనానా ఐస్ క్రీమ్ రెడీ మన బనానా ఐస్ క్రీమ్ అలాగే చాకో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయాయండి బయటికి తీసాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగి బౌల్లో పెట్టుకొని తినేయండి చూసారు కదా బనానా ఐస్ క్రీమ్ ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చిందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను నేను అనుకోవడమే కాదు చాలా ఇష్టంగా తింటారు కూడా మీ కానీ మా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో కొత్త వంటతో మీ ముందుంటాను థ్యాంక్ యూ